సో ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు బండి సంజయ్ ఇప్పటికి కూడా ఇంకా 20 ఎమ్మెల్యేలు మొదటి టచ్ లో ఉన్నారు, సమయం కోసం వెయిట్ చేస్తున్నారు జాయిన్ అవ్వడానికి అంటున్నారు. ఓవైపు ఏమో కాంగ్రెస్ పార్టీలో వరుసగా జాయినింగ్స్ అవుతూనే ఉన్నాయి, ఈయనేమో మళ్ళీ కూడా ఇంకా మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారు వాస్తవానికి బీజేపీలు అయితే బాగా బలోపేతం చేసిన మాట వాస్తవం. ఆయన మొదటి నుంచి కూడా బై ఎలక్షన్ 2 బై ఎలక్షన్లు గెలిపించిండు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించిండు. మునుగోడు ఎన్నికలకు వచ్చే వరకు ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా మునుగోడు ఉప ఎన్నికలు తెచ్చారు, ఆయనకేమి ఇష్టం లేదు బండి సంజయ్ గారు. తర్వాత ఆయన అనుకున్నట్టు జరుగుతుంది ఈ రాష్ట్రంలో బీజేపీ అని అనుకున్నాడు వాస్తవాన్ని. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి పదే పదే మాట్లాడిండు, ఖచ్చితంగా కేసీఆర్ గారు జైల్లో ఇప్పిస్తామన్నాడు, ఖచ్చితంగా కాళేశ్వరం అవినీతి బయటికి తీపిస్తామన్నారు. ఈసారి ఇవన్నీ అనుకుంటూ పోయిండు, తీరా చూస్తే ఇవన్నీ ఏమీ కాలేదు. ఆ మధ్యలోనే కొంతమందికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి అని చెప్పి స్వామీజీలు వాళ్ళు వీళ్ళు వచ్చిన సందర్భంలో కూడా మా పార్టీలోకి దాదాపు ఒక 20 టచ్లో ఉన్నారు వస్తారని చెప్పి అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. సో అప్పటి నుంచి మాట్లాడుతారు, కానీ ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే కూడా అయితే వస్తలేడు. సో ఎన్నికల నాటికి ఎవరైనా అక్కడ టికెట్ ఇట్లా రాకపోతే బీజేపీలకు పోతే పోవచ్చు, అది పెద్ద ఇష్యూ కూడా కాదు అని టచ్లో ఉండాలని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పోతారైతే నేనైతే అనుకోవట్లేదు. ఏదైనా ఒకరో ఇద్దరో టికెట్ రాకుండా కాంగ్రెస్ వైపు చూస్తారు. కానీ పోయిన వాళ్ళే బాధపడుతారు కదా ఇవాళ బీజేపీలకి. సో వాళ్ళ గ్రూప్ వారు అయితే ఈటల వర్గం వేరు, బండి సంజయ్ వర్గం వేరు. ఏమైందంటే పోయిన వాళ్ళంతా కూడా అవుటర్స్ సొంత. ఇప్పుడు బయట నుంచి పోయిన పార్టీ వాళ్ళే ఆడ మొత్తం ఒక వర్గంగా ఏర్పడ్డది. వాస్తవానికి కూడా మొదటి నుంచి ఉన్న బీజేపీ వాళ్ళ దగ్గర ఏం వర్గం లేదు, ఏం లేదు. వాళ్ళకి పదవులు వచ్చినా రాకున్నా ఏమి లేకున్నా సిన్సియర్గా పనిచేసుకుంటూ పోతారు, గెలిస్తే గెలిస్తే లేకుంటే లేదనే విధంగానే ఉంటారు వాళ్ళు. ఈ బయట నుంచి పోయిన వాళ్ళంతా కూడా ఒకటి ఏంటంటే వీళ్ళు ఒకటి ఏది ఏం ఆశించారంటే వీళ్ళు ఒక సిద్ధాంతం కోసం అయితే పోలేదు, సిద్ధాంతం పక్కటం. వీళ్ళు ఒకటి ఆశించారు కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఒకటి అవినీతి తీసి పెట్టేస్తారని పోయారు. అది ఏమీ జరగట్లేదు. ఏమీ జరగకపోతే పార్టీ టెలేస్తారని చెప్పి వాళ్ళు భయంలో ఉన్నారు. రేపు వాళ్ళంతా ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, ఇట్లయితే కాలేమని చెప్పి భయంలో పడి ఈ సఫకేషన్తో వర్గాలుగా ఎట్లా బయటపడాలనేది చాలామంది కొంతమంది బయటపడడానికి ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయటపడ్డా బీజేపీకి ఏం కాదు. బీజేపీలో గతంలో ఉన్న బలం అయితే ఉంటుంది, బీజేపీకి ఏం కాదు. ఇక బయట నుంచి వచ్చిన పార్టీలతోనే బీజేపీ బతికిందా? దేశంలో అధికారంలో ఉన్నది కదా. సో వీళ్ళకి ఎప్పుడో ఒకసారి ఇక్కడ అవకాశం వస్తుంది. కాకపోతే బీజేపీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నిర్మాణాత్మకంగా గ్రౌండ్లో సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేస్తే ఈ చేరికలతోని ఈ బయట నుంచి వచ్చిన పార్టీలతో నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ సొంత పార్టీని ఆర్ఎస్ఎస్తో నిర్మాణం చేసుకుంటే పార్టీ డెఫినెట్గా కూడా ఇక్కడ పార్టీ తెలంగాణలో నిలబడుతుంది. రేపు రెండు జాతీయ పార్టీల మధ్య కూడా పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు నిలబడవు, జాతీయ పార్టీలే నిలబడతాయి. దానికి అనుగుణంగా బీజేపీ ప్రయత్నం చేసుకోవాలి. వరుసగా ఎదురుతో బట్ట చూడాల్సిన అవసరం ఉంది వేణుగారు. అమిత్ షా టూర్లు కానీ లేకుంటే ప్రచారం జరుగుతున్నటువంటి నాయకత్వ మార్పులో జరుగుతున్నటువంటి ప్రచారం కానీ ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇవన్నీ కూడా పార్టీకి వరుసగా ఎదురుదెబ్బల్లాగా తగలట్లేదు తెలంగాణలో. అలా వరుసగా వరుసలు దెబ్బలంటే మునుగోడు నుంచి కర్ణాటక నుంచి మొదలయ్యి ఇవాళ వరుస దెబ్బలు సౌత్ ఇండియాలో బీజేపీ లేదనే దానికి వచ్చింది. ఇవాళ అమిత్ షా గారి పర్యటన కూడా రద్దు కావడానికి ఏంటంటే అరే మనం ఇంత పెద్ద ఎత్తున ఖమ్మంలో మీటింగ్ పెడితే జనం వస్తారా రారా లేదు. ఇంకోటి ఇప్పుడున్న ఈ వర్గపూరు నడుస్తూ ఒక వర్గం మొత్తం బీజేపీ వర్గం మొత్తం కూడా అమిత్ షా మీటింగ్ రాదన్న ప్రచారం కూడా జరిగింది. రాకపోతే ఏంది అమిత్ షా కూడా వస్తే రాలేదంటే మన ఇజ్జత్ పోయినట్టు. సో అందుకోసమే రద్దు అయిందనేది అదొక వాదన. లేదు గుజరాత్లో ఆ తుఫాను వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ ఇవన్నీ వల్ల రాలేదనేది. ఏదైనా ఏదో కారణం అయితే ఉన్నది. ఈ మూడు కారణాలు ఏదైనా మనం అనుభవించుకోవచ్చు. ఏదున్నా ఇప్పుడు బీజేపీ కొంత దేశవ్యాప్తంగా కూడా తన గ్రాఫ్ పడిపోతున్నది. అది తెలంగాణలో అతీతమేం కాదు. సో అక్కడ 15 అధికారంలో ఉన్నారు, ఇక్కడ తెలంగాణ కర్ణాటకలో పోయేసరికి కొంత గ్రాఫ్ పడిపోతున్నది. దాన్ని రివ్యూ చేసుకోవాలంటే దీనిలో అనేక మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో బీజేపీ బలపడాలంటే కొంచెం కష్టంగానే ఉన్నది. సో అది ఈ ముందే దాన్ని అడ్జస్ట్ చేసుకొని బీజేపీ బలపడాలని ప్రయత్నం చేసేది ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అయితే ఇంకా 6 నెలల్లో అయితే చాలా కష్టంగానే కనపడుతుంది.